యూత్ స్టార్ నితిన్, నభా నటేష్ మరియు తమన్నాల కాంబినేషన్ లో బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అంధాధూన్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాస్ట్రో బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకు సినిమా పర్వాలేదు అనిపించే విధంగా అనిపించగా చూడని వాళ్లకు మాత్రం ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. దాంతో సాలిడ్ గా వ్యూవర్షిప్ ను కూడా సొంతం చేసుకుందని మేకర్స్ ఫస్ట్ డే తర్వాత చెప్పారు. ఇక డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు హైయెస్ట్ వ్యూవర్షిప్ ను మొదటి రోజు గాను సొంతం చేసుకున్న టాలీవుడ్ సినిమాలలో ముందు నిలిచిన మాస్ట్రో సినిమా ఇప్పుడు 10 రోజులకు గాను ఓవరాల్ గా సాధించిన వ్యూస్ లెక్క యూనిట్ వర్గాల నుండి ట్రేడ్ కి అందింది. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా సినిమా 5 మిలియన్ల వరకు వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుందట. అది యూనిక్ వ్యూసా లేక ఓవరాల్ గా సాధించిన వ్యూసా అనేది మాత్రం క్లియర్ గా తెలియచేయలేదు. కానీ ఓవరాల్ గా 5 మిలియన్ల వరకు వ్యూవర్షిప్ ను ఎలాగోలా సొంతం చేసుకున్నప్పటికీ అది కూడా తక్కువేమీ కాదనే చెప్పాలి. రీమేక్ మూవీనైనా ఆల్రెడీ ఒరిజినల్ అవైలబుల్ గానే ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో వ్యూవర్షిప్ ను సొంతం చేసుకోవడం, పోటీలో ఇతర ఓటీటీలలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ ఇలాంటి రెస్పాన్స్ దక్కించుకోవడం ఎంతైనా విశేషమని చెప్పాలి. ఓవరాల్ గా డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా కోసం పెట్టిన 34 కోట్ల రేటుకు న్యాయం చేస్తూ సంచలన వ్యూవర్షిప్ నే ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.